ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు చుక్కెదిరింది సుప్రీంకోర్టులో. మధ్యంతర బెయిల్ పొడిగించాలన్న పిటిషన్ను లిస్ట్ చేయడానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది. అనారోగ్య కారణాల దృష్ట్యా మధ్యంతర బెయిల్ను మరో వారం పొడిగించాలని సుప్రీంకోర్టును కోరారు కేజ్రీవాల్. అయితే పిటిషన్ విచారణకు లిస్ట్ చేయకపోవడంతో జూన్2న తిహార్ జైల్లో కేజ్రీవాల్ లొంగిపోయే అవకాశం కనిపిస్తోంది. మన అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ గారు తెలుసుకుందాం. కృష్ణ చెప్పండి. ఓలేటి శ్రీనివాస్, ఏదైతే సుప్రీంకోర్టులో తన బెయిల్ని ఇంకా పొడిగించాలి, మధ్యంతర బెయిల్ని పొడిగించాలని కేజ్రీవాల్ ఒక పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. ఆ పిటిషన్ పైన వాదనలు కూడా జరిగాయి. గతంలో ఏదైతే రౌసవెన్ కోర్టు ఆయన పిటిషన్ని తోసిపుచ్చినా, ఆ తర్వాత ఆయన నేరుగా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఎన్నికల నేపథ్యంలో తాను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, అలాగే ఒక పార్టీ అధ్యక్షుడిని కాబట్టి దానికి సంబంధించిన, అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో తన పార్టీ వ్యవహారం, ప్రచార వ్యవహారం తన పైన ఉజస్కరణాలపైన ఉంది కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన సుప్రీంకోర్టు కోరడంతో సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర షరతులతో కూడిన ఒక మధ్యంతర బెయిల్ అనేది అందించడం జరిగింది. ఈ మధ్యంతర బెయిల్ ని పొడిగించాలని చెప్పేసి ఆయన మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇది లిస్ట్ చేయడానికి సుప్రీంకోర్టు హిస్టరీ నిరాకరణ చేసింది. అనారోగ్య కారణాల దృష్ట్యా మధ్యంతర బెయిల్ను మరో వారం పొడిగించాలని ఆయన కేజ్రీవాల్ పదే పదే కోర్టును కోరినా కూడా ఈ రిజిస్ట్రీ అనేది దాన్ని నిరాకరించడం కూడా జరిగింది. పిటిషన్ విచారణకు లిస్టు చేయకపోతే జూన్2న తిరిగి యథావిధిగా ఈ కేజ్రీవాల్ తీహార్ జైల్లో లొంగిపోయే పరిస్థితులు దగ్గరపడ్డాయి. శ్రీనివాస్, థ్యాంక్ యూ కృష్ణ. ఇటు మొత్తం మీద సుప్రీంకోర్టులో కేజ్రీవాల్కు చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ పిటిషన్ పొడిగించాలన్న పిటిషన్ను లిస్ట్ చేయడానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది. అనారోగ్య కారణాల దృష్ట్యా మధ్యంతర బెయిల్ను మరో వారం పొడిగించాలని సుప్రీంకోర్టును కోరారు కేజ్రీవాల్. అయితే పిటిషన్ విచారణకు లిస్ట్ చేయకపోవడంతో జూన్2న తిహార్ జైల్లో కేజ్రీవాల్ లొంగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది.